నమస్తే, DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి సమీక్షా సమావేశం. నవంబర్ 5-6 తేదీల్లో వేటపాలెం బండ్లబాపయ్య జూనియర్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు. హాజరు కానున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన బాపట్ల ఎస్పీ బకుల్ జిందాల్. విద్యుత్ వాహనాల పాలసీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న పార్లమెంటు ప్లానింగ్ కమిటీ సభ్యులు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులెడ్డి. ఒంగోలు మినీ స్టేడియం అభివృద్ధిపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో సమీక్ష. చీరాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చీరాల శాసనసభ్యులు కడం బలరామకృష్ణమూర్తి మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జి కమిషనర్ ఏసయ్య అధికారులు పాల్గొన్నారు. నేను మొదటే చెప్పాను, నేను పోయింది వేటపాల మండలం బండ్లబాపయ్య జూనియర్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చీరాల ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొంటారని ఆహ్వాన కమిటీ చైర్మన్ గొల్లపూడి సీతారాం, కార్యదర్శి పత్తి వెంకట సుబ్బారావు తెలిపారు. ఉత్సవాలకు పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు హాజరు కావాలని కోరారు. వేటపాలెంలో శతవసంతాలు నిండుకున్నటువంటి బండ్లబాపయ్య విద్యా సంస్థల యొక్క శతాబ్ది ఉత్సవాలను నవంబర్ 5వ తారీఖు అనగా రేపు ఎల్లుండి కార్యక్రమాన్ని నిర్వహించదలిచాము. దీనికి పూర్వ విద్యార్థులు ఒక సమ్మేళనముగా రావడానికి ముందుకు విచ్చేస్తున్నారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతోటి రేపు ఉదయం వెంకయ్య నాయుడు గారు, కరణం బలరాం గారు, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి ముందుగా విజయ స్తూపాన్ని ఇనాగ్రేట్ చేయడం. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కూడా చాలా బ్యాచ్యులేట్గా, ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మా యొక్క శతాబ్ది ఉత్సవాల కమిటీ తరఫున నేను సెక్రటరీగా, నా పేరు ప్రత్యవేంద్ర సుబ్బారావు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీనికి అంకయ్య గారు కాలేజీ విద్యా సంస్థల కమిటీ ప్రెసిడెంట్గా, శరత్బాబు గారు కరస్పాండెంట్గా, మరి వైస్ ప్రెసిడెంట్గా ఏకాంబరేశ్వర బాబు గారు, జాయింట్ సెక్రటరీగా మరి నాగమాంబ మేడం గారు, ఇటువంటి పెద్దలు సీతారాం గారు లాంటి నిత్య నిర్ధారణదాత అయినటువంటి సీతారాం గారిని శతాబ్ది ఉత్సవాల కన్వీనర్గా ఎన్నుకోవటం కానీ, అతి చిన్న వయసు అయినటువంటి నన్ను సెక్రటరీగా ఎన్నుకోవటం కూడా ఈ కార్యక్రమంలో ఒక పారదర్శకత. విజయోత్సాహ వేడుకలు జరుపుకోవాలనేటటువంటిది కమిటీ నిర్ణయం. తర్వాత పూర్వ విద్యార్థులందరూ సహకరించినందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్నాను. రెండవది, నేను గొల్లపూడి సీతారాం, ఈ చైర్మన్ ఆఫ్ సెంటనరీ సెలబ్రేషన్స్ అయినందువల్ల మా విజయం అందరికీ తెలియాలని ఒక స్థూపం కూడా నిర్మిస్తున్నాం. దాన్ని వెంకయ్య నాయుడు గారి చేత, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేత ప్రారంభోత్సవం చేయించాలనే అనుకున్నాం. ఆయన కూడా ఒప్పుకున్నారు. రేపు 5వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆ విజయ స్థూపం అనేటటువంటి దాన్ని ప్రారంభం చేస్తారు. తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే బలరాం గారు,
తర్వాత సునీత గారు వీళ్ళందరూ కూడా ఈ సభకు ఇచ్చేస్తారు. తర్వాత మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మన అమరావతి నుంచి వారు కూడా వస్తున్నారు. తర్వాత రోజు మన తనికెళ్ళ భరణి సినిమా యాక్టరు వస్తున్నారు. వారి ఉపన్యాసం అందరికీ అలో చేస్తాము. దీన్ని మాత్రం కొంచెం ముఖ్యమైన వాళ్ళని అతిథులనే ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన జేడి లక్ష్మీనారాయణ గారు. బాపట్ల జిల్లా చీరాల రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవులు నెలకొంటున్నాయని, ఈ తగవులు పెరిగి విపరీత పరిస్థితులకు దారితీస్తున్నాయన్నారు. వీటిని అరికట్టడానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఒకటవ పట్టణ రెండవ పట్టణ గ్రామీణ సీఐలు మల్లికార్జునరావు, సోమశేఖర్ మల్లికార్జునరావు ఇంకొల్లు, అద్దంకి సీఐలు వి సూర్యనారాయణ, అంబటి రాజమోహన్ రావు, వేటపాలెం కారంచేడు రెండో పట్టణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కిరాణా సబ్ డివిజన్ సంబంధించి ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కిరాణా టూటాన్ పోలీస్ స్టేషన్లో చిరల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా ఈ ఏదైతే మనకి పోలీస్ దగ్గర ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తున్నాయి, భార్యాభర్తలు గొడవలు వస్తున్నాయి, దాంట్లో కేసు రిజిస్టర్ చేసే ముందు వాళ్ళని ఒకసారి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేలాగా, లేకపోతే వాళ్ళ డిస్ప్యూట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని పరిష్కారం చేసేలాగా చేసడానికి ఇది కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది మన కుటుంబాలు చాలామంది చిన్న చిన్న గొడవల వలన అప్పుడు మొమెంటరీ ఆవేశం వలన చాలామంది విడిపోతున్నారు. సో దాన్ని కంట్రోల్ చేసేదానికి మన ఫ్యామిలీ వెల్యూస్ను కాపాడడానికి ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఒక స్టార్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం. సో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో చిరల సబ్ డివిజన్ మొత్తం ఏదైతే ఇట్లాంటి డిస్ప్యూట్స్ వస్తాయో ఇక్కడ రెఫర్ చేయడం జరుగుతుంది. పార్లమెంటు ఎస్టిమేట్స్ కమిటీ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ ప్రతినిధులతో విద్యుత్ వాహనాల పాలసీ అంశాల మూల్యాంకనంపైన జరిగిన సమావేశంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, ప్లానింగ్ కమిటీ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మరియు రక్షణ శాఖ ప్రతినిధులతో అంచనాలు, విధాన అంశాల మూల్యాంకనంపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో మినీ స్టేడియం అభివృద్ధిపై అధికారులతో ప్రకాశం కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో క్రీడాకారులు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్టేడియం అభివృద్ధి చేసే అంశంపై అధికారులతో చర్చించారు. సో అందరూ వచ్చారు సార్? ఎవరికైనా ఉంది దీని గురించి? మీకైనా ఉందా దీని తీసుకోవాలి? ఈ ట్రాక్స్ కావాల్సిన శాండ్ లైన్స్ ట్రావెల్ ఎంతో ఉంటాయి, తీసుకుంటాం. ఇన్స్పెక్ట్ చేయలేదు కదా దాకా మీరు? మళ్ళీ డైరెక్ట్గా తీసుకొచ్చారు, మళ్ళీ చూసి రావచ్చు కదా? మీరు వచ్చారు వెళ్ళలేదు, వెళ్ళి చూసుకొని నాకు కంబ్యాక్ విత్ ఎంత రిక్వైర్మెంట్. సో ఇవన్నీ కూడా సీఎస్ఆర్ ద్వారా చేస్తున్నాం. సో గ్రావెల్ కానీ గ్రావెల్ ఎక్కడ కొంచెం నార్మల్ మార్కింగ్ షూస్ వచ్చేస్తున్నారు, నాన్ మార్కింగ్ షూస్ పట్టాలి, ఎక్కడ ఏ చేయాలి అనేది రెస్ట్రిక్షన్స్ పెట్టి చేస్తే ఉపయోగపడుతుంది. మంచి ఉండదు అది కూడా పాడైపోతుంది. సో రిపేర్ చేసి కొంచెం వార్నిష్ పెయింట్ అని వేసేసి అప్పటి నుంచి రెస్ట్రిక్షన్ పెట్టండి. ఫుట్ వేర్, డ్రెస్ కోడ్, ఓకే డ్రెస్ కోడ్ కంపల్సరీ, లేకపోతే ఆలోచించారు స్ట్రిక్ట్ గా పాటు చేస్తే బాగుంటుంది. చాలా మంది వస్తారు. ఇప్పుడు ఎందుకు ఒకే కోర్టు ఉంది, రెండు రెండు మూడు కోర్టు చేయలేము? నాలుగు కోర్టు ఉందా? మాట్లాడలేదు.
షాప్స్ కూడా మనం ఇచ్చేసాం సార్ స్టేడియం షాప్స్ కూడా వేయచ్చు అవి కూడా ఇచ్చేసాం సార్ అవి కూడా వాళ్ళు కూడా స్టార్ట్ చేయమంటున్నారు సార్ సార్ మంచి ఇదే సార్ హౌసింగ్ ఏం చేస్తారు మీరు రిపేర్స్ ఫర్ రిపేర్స్ ఇన్సైడ్ ఆడిటోరియం ఏముంది మీరు చేయండి అలా అంతే కదా హౌస్ సైడ్ ఏమేమి కావాలో అన్ని మీరు చేస్తారు ఇండోర్ సైడ్ లోపల ఉన్న రిపేర్స్ మెయింటెనెన్స్ సైడ్ లో ఉందో అది మీరు చేయండి అలాగే అది రిపేర్ చేసుకుంటాం చెప్తారు పెట్టేసి మనం స్లోప్ మానిఫై చేయాలా ట్రాక్ కమ్ గ్రౌండ్ క్రికెట్ అనుకోవచ్చు ఇక్కడ దీని చుట్టూ మెష్ టైప్ రావాలి సార్ ఇది మాకు సింపుల్ మెష్ చీప్ గా నెల్లూరులో చుట్టూ మెస్ వస్తుందా ఈ ట్రాక్ చుట్టూ ఇన్సైడ్ ఏదైతే మనం 200 meters ట్రాక్ అనుకుంటామో ఇది చేస్తే సేఫ్టీ ఉంటుంది సార్ ఇప్పుడు ఈ ట్రాక్ కి మాత్రం ఇటుకలు పడిపోయిన ఇటుకలు ఉంటాయి సార్ డిమాలిషన్ బిల్డింగ్స్ ఆ బ్రిక్స్ తీసుకొచ్చేసి 200 meters ట్రాక్ కి ముందు లెవెల్ తీసేసి అంత మట్టుకున్న ఎగ్జిస్టెడ్ తీసేసి ఆ మధ్యలో ఇది అయ్యారు సార్ పగలబెట్టేసి దాన్ని రోలింగ్ చేయాలి సార్ రోలింగ్ చేసిన తర్వాత అప్పుడు అది వేసిన తర్వాత అది ట్రాక్ సార్ సో మధ్యలో ఏమో మనం ఏదైనా వేసుకోవచ్చు సార్ మధ్యలో మురుగు గట్టిగా కంక వేస్ట్ థింగ్స్ ఉంటాయి సార్ స్టాగ్నెట్ కావటం సార్ ఈ పండ్లు వచ్చిన గుంట్లో పడిపోయి అది పెద్ద లాస్ట్ గేట్ సార్ ఈ రెండు గేట్లు క్లోజ్ చేస్తారు ఇక్కడ క్లోజ్ సో ఇక్కడ గేట్ అవును సార్ ఇది రోడ్ సార్ ఇక్కడ కూడా మనకి ఇది ఇక్కడ ఏదైతే ఉందో సో ఇదేమో ఇన్ అండ్ అవుట్ గేట్ ఎక్కడ పెట్టాము ఇదేమో బ్యాక్ సైడ్ గేట్ సార్ సో బ్యాక్ సైడ్ గేట్ రోడ్ ఆర్మీ రోడ్ మెయిన్ రోడ్ సార్ ఈ షాప్ మీద కూడా మందే కదా సార్ సో మంది కాబట్టి పైన మనం మళ్ళీ జిమ్ వేసుకోవచ్చు సార్ బిల్డింగ్ ఎంత ఉందో అంత మల్టీ జిమ్ వచ్చేస్తాయి నీట్ గా మనం మ్యాట్లు ఎంటర్ మౌంట్ ఇదే సార్ జల్దీ ఎందుకంటే అదర్వైజ్ ఆల్రెడీ షాప్స్ అది ఇప్పుడు కాదు ఓపెన్ అవుతుంది బట్ మల్టీ జిమ్ గా రావేది ఉంటే అది ఇది వాటర్ ఎగ్జిస్టెడ్ ఉంది సార్ ఆల్రెడీ బట్ కనెక్షన్ ఇవ్వాలి సార్ లోపల వాటర్ ప్రొవైడ్ చేస్తారు సో ఇది వస్తుంది కాబట్టి మనం ట్యాంక్ ఇక్కడ పెట్టుకున్నాడు సెంటర్ కానీ ఇక్కడ లేదు ఏరియానా బాస్కెట్ బాల్ కోర్ట్ ఎదురు ఒక ట్యాంక్ కానీ పెట్టితే సార్ ఆ ట్యాంక్ వాటర్ మనం రెండు పాయింట్లో మినరల్ వాటర్ లేదా ప్యూరిఫైడ్ వాటర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చీరాల మున్సిపాలిటీలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి సమీక్ష సమావేశం నవంబర్ 5-6 తేదీల్లో వేటపాలెం బండ్లబాపయ్య జూనియర్ కాలేజీ శతాబ్ది ఉత్సవాలు హాజరు కానున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
చీరాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన బాపట్ల ఎస్పీ బకుల్ జిందాల్. విద్యుత్ వాహనాల పాలసీల సమీక్ష సమావేశంలో పాల్గొన్న పార్లమెంటు ప్లానింగ్ కమిటీ సభ్యులు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఒంగోలు మినీ స్టేడియం అభివృద్ధిపై ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో సమీక్ష. ఇవి బుల్చనోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.